తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడు, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ కోట శ్రీనివాసు మీద 2013లో పెట్టిన కేసు లోపల మొన్న అంటే 11వ తారీఖు రోజున ప్రభుత్వము ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆ కేసును ఎత్తివేయాలనే ఒక ప్రధాన డిమాండ్తో ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతాం. ఇందులో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్, సీనియర్ పౌరకుల సంఘం నాయకుడు ప్రొఫెసర్ అరగోపాల్ గారు, విప్లవ రచయితల సంఘం నాయకుడు ఆర్డీఎఫ్ జాతీయ నాయకుడు వరవరరావు గారు, బహుజన ప్రతిఘటన వేదిక నాయకురాలు ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత, బహుజన ప్రతిఘటన వేదిక నాయకుడు సామాజిక నాయకుడు ఊ సాంబశివరావు గారు, అరుణోదయ కల్చరల్ ఫ్రంట్ అధ్యక్షురాలు టఫ్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు అక్క విమలక్క, అరుణోదయ కల్చరల్ ఫ్రంట్ అధ్యక్షుడు మోహన్, యూసీసీఆర్ఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి సదానందం గారు, న్యూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అచ్యుత రామారావు గారు, పౌరకుల సంఘం కార్యదర్శి అదేవిధంగా తెలంగాణ ప్రజాస్వామిక కన్వీనర్ నారాయణ రావు గారు, తెలంగాణ యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్ రాజు, డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు జనార్దన్ గారు, నా పేరు చిక్కుడు ప్రభాకర్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్, ఇంకా తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు సమీర్, ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు రాజు, అదేవిధంగా చైతన్య మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శిల్ప, ప్రజాకళా మండలి ప్రధాన కార్యదర్శి కోటి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రొఫెసర్ అరగోపాల్ గారు ఈ విషయం మీద మాట్లాడారు. మిత్రులారా, అంటే మనము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉద్యమాలు చూసాము, పోరాటాలు చూసాము. తెలంగాణ అయితే పోరాటాల గడ్డ అనేది అందరికి తెలిసిన విషయం. సరే, పోరాటాలు జరుగుతున్నప్పుడు రాజ్యానికి పోరాటాలకు మధ్యన ఒక నిరంతర ఘర్షణ ఉంటుందన్నది కూడా వాస్తవమే కావచ్చు. కానీ కోటా శ్రీనివాసు సంఘటన ఏదైతుందో, ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటన. తెలంగాణ ఉద్యమము జరిగింది, అది ఎన్నో పాయల్లో జరిగింది. జయశంకర్ గారు నిరంతరంగా చెప్పేవాడు, సమాంతరంగా ఉద్యమాలు జరిగినా, సమైక్యంగా జరిగినా, వేరువేరుగా జరిగినా లక్ష్యం ఒకటే, ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు అనే మాట అనేవాడు. తెలంగాణ ఉద్యమాన్ని మనసరా దాన్ని కాంక్షించి దానికి మద్దతిచ్చి జనాన్ని చాలా ఎడ్యుకేట్ చేసినటువంటి వాళ్ళలో తెలంగాణ విద్యార్థుల సంఘం ఏదైనా ముఖ్యం ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నిర్వహించిన పాత్ర చాలా చరిత్రాత్మకమైన పాత్ర. లక్షలాది మంది పిల్లల్ని వాళ్ళు సమీకరించగలిగారు. ఒక ప్రజాస్వామ్య సంస్కృతిని దాదాపు మనము ఉద్యమ కాలంలో చూసాం. దాంట్లోంచి కొన్ని ప్రజాస్వామ్య విలువలు వస్తాయని, ప్రజాస్వామ్యం వికాసం చెందుతుందని, సరే ఉద్యమ పార్టీ కాబట్టి ఉద్యమాలంటే దాని గౌరవం ఉంటుందని, అది మన భ్రమలే కావచ్చు కానీ మొత్తంగా మాలాంటి వాళ్ళం కూడా అనుకున్నది ఏమిటంటే, తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పౌర హక్కులు వికసిస్తాయని, ఉద్యమాలు చేయడానికి కావలసిన ఒక చోటు ఒక అవకాశం ఉంటుందని, ఎవరు ఉద్యమాలు చేసినా ఉద్యమ పార్టీగా ఉద్యమాలు గౌరవించి దాని ఆకాంక్షలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారని అనుకున్నారు తెలంగాణ ప్రజలైతే అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొరకు పోరాటం చేసిన కోటా శ్రీనివాస్ ఇప్పుడు కేసు పెట్టారు 2013లో, అంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద స్వతంత్రం వచ్చిన తర్వాత కేసులు పెట్టినట్టు. అంటే ఇది నిజానికి ఆ రోజు ఉద్యమంలో అంత ఉధృతంగా ముందుండి పోరాటం చేసిన వాడు. 2013కి శివశ్రీ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి కదా. పోరాటం దేని కొరకు జరిగింది? తెలంగాణ కొరకు. రాష్ట్రం వచ్చింది కదా, ఎలా వచ్చింది రాష్ట్రం? ఒక్క పోరాటమే వచ్చిందా? ఎంతోమంది పోరాటం చేస్తే కోటా శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఒక పాత్ర లేకుండా తెలంగాణ వచ్చిందా? కనీసం ఆ గౌరవం అని ఉండాలి కదా. తెలంగాణ పోరాటంలో పాల్గొన్నవాడు గౌరవం ఉండాలి కదా. మీకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కొన్ని కేసులన్నీ ఎత్తేయాలి కదా. సార్, నిజానికి 1977లో ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎంత రిఫ్రెషింగ్గా ఉండేది. అసలు ఎన్ని రకాలుగా అసలు ఆ జనతా పార్టీ ఆ రోజు కొత్తగా ప్రజాస్వామ్య
విలువల్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేసి తెలంగాణ ప్రభుత్వం వచ్చి అది ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చి 2013 కేసును తోడు చేసే ప్రాసిక్యూషన్కు ఇచ్చేయడం అనేది అవుతుందో, ఇది మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది మీకు ఉద్యమాన్ని అవమానించినట్టు, ఈ విద్యార్థి లోకాన్ని అవమానించినట్టు, ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమకారుల మీద మీరు మళ్ళీ కేసులు పెట్టారంటే మీరు అసలు నిజంగా ఉద్యమం పట్ల మీకేం అభిమానం, మీకు నిజంగా ఉద్యమం పట్ల గౌరవం ఉండిందా లేదా అనేటువంటి అనుమానం కూడా మాకు వస్తున్నారు. ఇది మీరే తెలంగాణ తెచ్చాం, మేమే తెలంగాణ తెచ్చామని సరే దానివల్ల మీరు అధికారంకి వచ్చారు, కానీ ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చిన వాళ్ళు ఒకరు, సరే అధికారం వచ్చిన వాళ్ళు ఒకరు, కానీ అధికారంలోకి వచ్చిన వాళ్ళకి కనీసం తమతో పాటు తమకు సమాంతరంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ మీద ఒక కనీస గౌరవం అనేది, అది ప్రజాస్వామ్యమైనటువంటి సంస్కృతి కదా. తెలంగాణ ప్రభుత్వము నిజానికి కోటా శ్రీనివాస్ ఈ విషయంలో ఏదైతుందో ప్రవర్తించ తీరేదైతుందో ఇది చాలా అప్రజాస్వామికం, ఇది ఒక రకంగా చాలా అమానుష్యమని మేము అనుకుంటున్నాం. కనుక తీవ్రంగా ఇక్కడ ఉన్న మేమందరం అన్ని ప్రజాసంఘాలు దాన్ని ఖండిస్తూ కేసును ఎత్తివేయాలి. శ్రీనివాస్ తాను ఏ పాత్ర నిర్వహించి తెలంగాణ వచ్చేస్తే తెలంగాణ ప్రజాస్వామ్యం వచ్చినట్లేనా, తెలంగాణ అభివృద్ధి జరిగినట్లేనా? కొందరు అధికారంలోకి వచ్చారు అంటే, కానీ తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ రాలే. ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి, ఒక ఉద్యమం ఎక్కడ ఆగిపోదు. ఉద్యమం నిరంతరంగా జరిగేటువంటి ఒక ప్రవాహం లాంటిది. మీరు వచ్చినంత మాత్రాన అన్ని ఉద్యమాలు ఆగిపోతాయని మేము అనుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతూనే ఉంది, మరో తెలంగాణ ప్రజాస్వామ్య ఉద్యమం కొనసాగుతుంది. ప్రజాస్వామ్య సంస్కృతి వచ్చి ప్రజాస్వామ్య విలువలు బలపడి ప్రజల ఆకాంక్షలు పరిష్కారం అయ్యేదాకా ఉద్యమాలు ఉంటాయి, ఎవరు అధికారులు ఉన్నా. కనుక ఇది అర్థం చేసుకొని ఇవాళ కోటా శ్రీనివాసరావు మీద పెట్టిన కేసును ఎత్తివేయాలి, తక్షణమే ప్రభుత్వము దీని మీద చర్య తీసుకోవాలని మేమందరం కూడా ఇప్పుడు చేస్తున్న దాన్ని ఖండిస్తూ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. చాలామంది మిత్రులు ఉన్నారు మాట్లాడడానికి, కానీ మా అంటే మేము ముక్త కంఠంతో మేమంటున్నామంటే ఇది, దీన్ని మేము ఖండించి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కోటా శ్రీనివాస్ విషయంలో ఏదైతే జరిగిన అన్యాయం ఉందో దాన్ని మీరు ఇప్పుడే తక్షణమే చర్య తీసుకోవాలనేటువంటిది మా డిమాండ్.